नमस्ते अंडी, नेनु शेखर गुप्ता, नेहा ज्युवेलर्स, नल्लकुंट हैदराबाद। इवाला नेनु मीकु मन दग्गर दोरिकेटुवंटि डायमंड टॉप्स एंड डायमंड इयर रिंग्स एंड डायमंड रिंग्स फिंगर रिंग्स गुरिंचि परिचयं चेस्तानु। मन दग्गर अन्नि रकाल डायमंड ऐटम्स कूडा दोरुकुतायि। मुख्यंगा इवाला మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డైమండ్ కొనగల స్థాయికి వచ్చారు, కాబట్టి డైమండ్ గురించి నేను పరిచయం చేస్తాను। ముఖ్యంగా సౌత్ లో డైమండ్ అనేసరికి క్వాలిటీ, కలర్ వీటి గురించి తప్పకుండా అందరూ అడుగుతారు। డైమండ్ అనేసరికి ఏంటంటే 4 సిస్ ఉంటాయి, కలర్, క్లారిటీ, క్యారెట్ అండ్ ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో డైమండ్ ని తప్పకుండా డైమండ్ క్వాలిటీని పరిగణిస్తారు। ఈ డైమండ్ క్వాలిటీ అనగానే డైమండ్ ని 4 సి తోని మెజర్ చేస్తారు, అంటే కొలుస్తారు లేదా సర్టిఫై చేస్తారు। 4 సి అంటే నాలుగు రకాల సి, అంటే ఒక సి అంటే కలర్, అంటే డైమండ్ ఏ కలర్ లో ఉంది, అంటే ఎక్కువ వైట్ ఉంటే అది మంచి డైమండ్ గా పరిగణిస్తాం। కలర్ కొంచెం తగ్గుతూ ఉంటుంది, అంటే వీటిష్ కలర్, లేకపోతే ఇంకా కొంచెం లైట్ పింక్ కలర్, లేకపోతే బ్లాక్ కలర్ అట్లా వస్తుంది। కానీ ఎక్కువగా మన సౌత్ ఇండియాలో వైట్ కలర్ నే మనము బాగా ఎక్కువ పరిగణిస్తాము, దాన్నే కోరుకుంటాం। ఈ కలర్ లో కూడా అంటే దీని కలర్ ని EFGHIJ అనే ఒక గ్రేడింగ్ లో కొలుస్తారు। सो ई कलर अने हाईएस्ट वाइट कलर अन्ट, तरवा एफ कलर। सो अट्ला मन साउथ इंडिया ईएफ कलर क्वालिटी इष्टपड़ता मेम कूड़ा ईएफ क्वालिटी ने अंत ईएफ कलर दाने स्टॉक अदे कस्टमर इष्टपड़ता। इक 4 सी रेंडव सी एंटे क्लारिटी। क्लारिटी अंटे नेचुरल दोरिकेटुवंटि डायमंड అనేక రకాల ఇంక్లూజన్స్ ఉంటూ ఉంటాయి। ఇంక్లూజన్స్ అంటే అది నేచురల్ గా భూమిలో దొరుకుతుంది, కాబట్టి దాంట్లో రకరకాల కొన్ని అంటే నలుసుల్లాగా ఉండేటువంటి కొన్ని వేరే డైమండ్ కాని క్వాలిటీ ఉన్నటువంటి కొన్ని పార్టికల్స్ దాంట్లో ఉంటూ ఉంటాయి। సో అలా క్లారిటీ అంటే దాంట్లో ఇంక్లూజన్స్ లేనటువంటి డైమండ్ ని ఎక్కువ క్వాలిటీ ఉన్నదానిగా పరిగణిస్తాం। ఆ ఇంక్లూజన్స్ ఉన్న దాంట్లో కూడా దాన్ని VS VVS అట్లా S S1 S2 S3 అనే క్వాలిటీలో డిఫరెంట్ గ్రేడింగ్స్ లో దాన్ని మనం సర్టిఫై చేస్తూ ఉంటారు। సో అలా క్లారిటీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం। మూడవ సి కట్. కట్ అంటే అది ఏ రకంగా అంటే ఏ రకమైన కట్ ఉంది, కట్ పట్టి దాని యొక్క షైనింగ్ ఉంటూ ఉంటుంది, కాబట్టి అది ఏ కట్ లో ఉంది, బ్రిలియంట్ కట్ లో ఉందా, లేకపోతే ఇంకా ఏ కట్ లో ఉంది అనేటువంటి దాన్ని కూడా పరిగణిస్తాం। నాలుగోది కట్, క్లారిటీ అండ్ కలర్। ఇంకొకటి క్యారెట్। క్యారెట్ అంటే వెయిట్, అంటే డైమండ్ వెయిట్ పెరుగుతున్న కొద్దీ కూడా దాని కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే పెద్ద డైమండ్ దొరకడం నేచురల్ గా కష్టం, కాబట్టి ఇంకొకటి వెయిట్ పట్టి కూడా దాని యొక్క కాస్ట్, దాని యొక్క సర్టిఫికేషన్ మారిపోతూ ఉంటుంది। ఇట్లా ప్రతి డైమండ్ ని కూడా 4 సి తో కొలుస్తారు। సో అలా మనము
అన్ని రకాల డైమండ్స్ ని అంటే ముఖ్యంగా మన సౌత్ లో ఇష్టపడేటువంటి VVS EF కలర్ లో ఉన్నటువంటి డైమండ్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు మేము కూడా ఆ నెంబర్ 1 క్వాలిటీ డైమండ్స్ ని ఉపయోగించి ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నాం ఈ ఆర్నమెంట్స్ లో ముఖ్యంగా దీంట్లో ఆర్నమెంట్స్ లో కూడా చాలా రకాల డిజైన్స్ కూడా 18 క్యారెట్స్ లో ఉంటాయి 18 క్యారెట్స్ లో ఎందుకు ఉంటాయంటే అంటే డైమండ్ కాస్ట్లీ స్టోన్ కాబట్టి డైమండ్ అనేది పోకుండా రాలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకోసం ఏంటంటే 22 క్యారెట్స్ బంగారం మెత్తగా ఉంటుంది దాంట్లో బంగారం అంటే డైమండ్ విలువైనటువంటి డైమండ్ రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి 22 క్యారెట్స్ లో కాకుండా 18 క్యారెట్స్ లోనే డైమండ్ ఆర్నమెంట్స్ ఎక్కువగా తయారు చేస్తాం కొన్ని రకాల ఆర్నమెంట్స్ మాత్రం 22 క్యారెట్స్ లో తయారు చేస్తాము సో దీంట్లో రెండు రకాల 18 క్యారెట్స్ అండ్ 22 క్యారెట్స్ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ ముఖ్యంగా ఇయర్ టాప్స్ ఉన్నాయి ఇది చూడండి చాలా ఇంట్రికేట్ గా దగ్గర దగ్గరలో డైమండ్స్ ని పొదిగి ఉన్నటువంటి ఈ డైమండ్ టాప్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిజైన్స్ అలాగే పక్కన డైమండ్ పక్కన గోల్డ్ కూడా రోడియం పాలిష్ చేయబడి ఉన్నది అంటే ఎందుకంటే చిన్న డైమండ్ కూడా అది కూడా ఒక పెద్ద డైమండ్ లాగా కనిపించే విధంగా రోడియం పాలిష్ చేసి ఎక్కువ షైనింగ్ వచ్చే విధంగా తయారు చేశాము ఇట్లాంటి ఆర్నమెంట్స్ అనేక రకాలు ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ 18 క్యారెట్స్ ఇది చూడండి ఇది మాత్రం 22 క్యారెట్స్ అంటే ఈ రకమైన చేత 22 క్యారెట్స్ లో కూడా బాగుంటుంది కాబట్టి దీన్ని మనం 22 క్యారెట్స్ లో చేశాం అట్లాగే జయబాలి అంటారు జయబాలి డిఫరెంట్ స్టార్ టైప్ లో ఉన్నటువంటి అనేక రకాల డైమండ్స్ టాప్స్ తయారు చేశాం అదే విధంగా ఇప్పుడు డైమండ్ సెకండ్ టాప్స్ అండ్ డైమండ్ నోస్ పిన్స్ కూడా కస్టమర్స్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఇది కూడా మనము రీజనబుల్ ప్రైస్ లో ప్రతి చిన్న డైమండ్ కూడా ఈ నోస్ పిన్ కూడా VVS EF అలాగే ఈ VVS EF అనేది కూడా ఒక సర్టిఫైడ్ అంటే ఇండియాలోనే పెద్ద డైమండ్ సర్టిఫికేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి IGI నుంచి సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్ ప్రతి ఆర్నమెంట్ తో పాటు ఇస్తున్నాం మేము ఈవెన్ నోస్ పిన్ కూడా IGI సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్ ఇస్తున్నాం మేము కాబట్టి క్వాలిటీ విషయంలో కానీ ఇంకా రేట్ విషయంలో కానీ మీరు సందేహించాల్సిన అవసరం లేదు అంత గ్యారెంటీగా ఇస్తున్నాం అదే రకంగా డైమండ్ ఇయర్ రింగ్స్ తో పాటుగా డైమండ్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ కూడా మేము ఇస్తున్నాము అంటే ఇది మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా 20,000 25,000లోనే రింగ్స్ తయారు చేస్తున్నాం అలాగే టాప్స్ కూడా తయారు చేస్తున్నాం తప్పకుండా ఒకసారి మీరు మా ఆర్నమెంట్స్ ని చూసి కొంటారని ఆశిస్తున్నాను